ఉండవల్లి ఎంత తెలివైన వాడో చూడండి. ఇప్పుడు జరుగుతున్న జరిగిన రాజకీయ పరిణామాలను చూస్తుంటే ఎంతటి వారికైనా యావగింపు కలగక మానదు. రాత్రికి రాత్రి పార్టీ మారే వాళ్ళు కొందరైతే టికెట్ దక్కకున్నా మోసం చేసిన పార్టీనే తిరిగి ఆశ్రయించేవారు మరికొందరు. ఇలాంటి పాలిటిక్స్ గతంలో ఎప్పుడూ చూడలేదు. ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ఉద్దండ రాజకీయ నేతలున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణ నేతల కంటే ఏపీ నేతలే కీలక పదవులు అనుభవించేవారు. ముఖ్యమంత్రితో పాటు కేంద్రంలోని ముఖ్యమైన పదవులన్నీ ఆంధ్ర లీడర్లకే దక్కేవి. అలాంటి ఏపీ లీడర్లు అనేక మంది ఇప్పుడు రాజకీయ దురావస్థలో ఉన్నారు. ముఖ్యంగా మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ విషయాలన్నీ సంపూర్ణంగా అర్థం చేసుకునే తెలివిగా పాలిటిక్స్ నుంచి పక్కకు తప్పుకున్నారు. రాజకీయాలంటే ఆశ చావని కొందరు నేతలు మాత్రం ప్రయత్నించి భంగపడ్డారు. నిజానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు వ్యక్తుల మధ్యనే రాజకీయాలు నడుస్తున్నాయి. ఒకరు నారా చంద్రబాబు నాయుడు, మరొకరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇద్దరూ అధికారం కోసం అన్ని లెక్కలు వేసుకునేవాళ్లే. సర్వేలు పక్కా లెక్కల ఆధారంగానే టికెట్లు కేటాయించేవాళ్లు. బంధుత్వాలు మిత్రత్వాలు వీళ్ళిద్దరికీ సరిపడవు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గెలుపు గుర్రాలతో పాటు కొందరు మేధావులను సామాజిక వర్గాలకు అతీతంగా రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అందులో ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకరు. అడ్వకేట్గా ఉన్న అరుణ్ కుమార్లో ఉన్న ప్రతిభను గుర్తించి వైఎస్ ఏకంగా పార్లమెంటు సభ్యుడిని చేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. అందుకే తనను కలిసిన పాత రాజకీయ నేతలకు ఉండవల్లి ఇచ్చిన సలహా రాజకీయాల నుంచి తప్పుకుంటే బాగుంటుందని. వట్టి వసంత్ కుమార్ సైతం పార్టీలో చేరాలని ఉవ్విళ్ళూరారు. కాంగ్రెస్కు రాజీనామా చేసిన వట్టి వసంత్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించారు. ఆయన ఏ పార్టీలో చేరకుండానే ఎన్నికలు ముగిసిపోతున్నాయి. వట్టి ఇటువైపు వెళ్ళకపోవడానికి కారణం ఉండవల్లి సలహానే అంటారు. రాబోయే ప్రమాదాలను ముందుగానే గుర్తించి ఉండవల్లి రాజకీయాల నుంచి తప్పుకున్నారంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలు చేయలేమని నిర్ణయానికి వచ్చిన ఆయన తనకు తెలిసిన సమాచారాన్ని మాత్రం ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తారు. ఇక తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్ నివాసం ఉండే ప్రాంతానికి అతి దగ్గరగా ఉండే మాజీ పార్లమెంటు సభ్యుడు జీవీ హర్ష కుమార్ రాంగ్ స్టెప్ వేసి దెబ్బతిన్నారు. ఆయన 5 ఏళ్ల పాటు పార్టీలన్నింటికీ సమాన దూరంగా ఉండి అభ్యర్థుల ప్రకటన సమయానికి టీడీపీ గూటికి చేరిపోయారు. ఎంత వినయ విధేయతలు ప్రదర్శించినా చంద్రబాబు హర్ష కుమార్ను పక్కన పెట్టేశారు. అవమానకర రీతిలో హర్ష పార్టీకి గుడ్ బై చెప్పేసి పోటీకి దూరంగా ఉంటామని ప్రకటించారు. మరో 5 ఏళ్ల పాటు హర్ష కుమార్ వెయిట్ చేయాల్సిందే. అప్పటికి ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉంటాయో తెలియదు. టికెట్ వస్తుందో లేదో నమ్మకం లేదు. ఇలా హర్ష బాటలోనే దాడి వీరభద్రరావు, కొణతల రామకృష్ణలు సైతం దూకుడుతో అవమానాల పాలయ్యారు. ఉండవల్లి ఒక్కరే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారన్నది ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఆయన తన పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారు. ఇతర నేతల్లా అవమానాల బారిన పడకుండా ముందుగానే తన నిర్ణయాన్ని ప్రకటించి అందరి వాడయ్యారు.